యో వేదాదౌ సర్వప్రోక్తో వేదాంతేతి ప్రతిష్ఠితః తస్య ప్రకృతిలీనస్య యపరస్య మహేశ్వరః తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహే తన్నో రుద్ర ప్రచోదయాత్. స్వేచ్ఛ టీవీ ప్రేక్షకుల మా యొక్క శుభాశీస్సులు. ఈరోజు 10వ అధ్యాయము. ఈ 10వ అధ్యాయంలోనేమో మనం నిన్న చెప్పుకోవడం తెలుసుకో అజామీలను ఆయన యొక్క పూర్వజన్మ వృత్తాంతం అనేదేమో ఈ 10వ అధ్యాయంలోనేమో మనం చెప్పుకోవడం చేస్తున్నాం. అజామీలుని యొక్క పూర్వజన్మ వృత్తాంతము. జనకుడు వశిష్ఠవాన్ గాంచి ఓ మునిశ్రేష్ట అజామీలుడు ఎవడు, అజామీలుడు అంటే ఎవరు, ఈయన యొక్క పూర్వజన్మ వృత్తాంతం ఏంటి, పూర్వజన్మ ఎటువంటిది, ఎట్టి పాపములు చేసి ఉండును, ఈయనకేమో అడుగుతున్నారు. ఈయన పూర్వజన్మ ఏంటి, ఈయన ఎటువంటి పాపాలని చేశాడు, ఈయనకి ఇప్పటి యమదూతను వైకుంఠానికి తీసుకుపోయిన తర్వాత ఏమి జరిగిన, ఈయనకేమో వైకుంఠానికి తీసుకువెళ్ళారు కదా, ఇక్కడ ఏంటి జరిగింది అని వివరించవలసిందిగా ప్రార్థించను, ఇదంతా నాకు వాళ్ళ గురించి తెలియజేయండి అని చెప్పి ప్రార్థించారు. అంతా మునిశ్రేష్ఠుడు ఓ జనక మహారాజా ఇట్లు పలిగినం, అజామీలుడు విష్ణుదేవతలు వైకుంఠానికి తీసుకుని పోయిన తర్వాత యమకింకులు తమ ప్రభువుకు యమధర్మరాజుకి ఎడిగిరు. వాళ్ళు ఏం చేశారంటే అజామీలుని విష్ణుదేవతలు వైకుంఠానికి తీసుకుని పోయిన తర్వాత యమకింకులు తమ ప్రభువు దగ్గర యమధర్మరాజుకి వెళ్ళారు. యమకింకులు అందరూ కలిసి ఈయన దగ్గరికి వెళ్ళారు. ఈయన తీసుకెళ్లిన తర్వాత వీళ్ళ దగ్గరికి వెళ్ళారు. ధర్మరాజు ఏమో అడుగుతున్నారు, ప్రభు తన ఆజ్ఞ ప్రకారం అజామీలుడు తీసుకుని వచ్చినట వెళ్ళగా అచ్చటకు విష్ణుదూతలు కూడా వచ్చి మాతో వాదించి అజామీలను విమానం ఇచ్చించి వైకుంఠానికి ఏమో తీసుకుపోయారు. అజామీలుడు చనిపోయాడు, చనిపోయిన తర్వాత మేము వెళ్ళాం, మమ్మల్ని ఏమో కాదని చెప్పేసేమో ఆ యొక్క విష్ణుదూతలు వచ్చారు, వాళ్ళేమో తీసుకువెళ్ళడం జరిగింది. ఏమిటి స్వామి అని చెప్పేసేమో అడగడం చేశారు. మేము చేయలేనిది చాలా వివరించుతూ ఇచ్చటకు వచ్చినారము అని భయకంపితులైన వింటరే. అవురా ఎంత పని జరిగినాం, ఎప్పుడు ఇటువంటి విధముగా ఎండలేదు, దీనికి బలమైన కారణం ఏదైనా ఉండి ఉండవచ్చును. అప్పుడు చెప్తున్నారు యమకింకలతో యమధర్మరాజు, ఇంతవరకు ఈ విధంగా ఎక్కడా జరగలేదు, ఏమిటి ఇంత విశేషమైన కారణం ఏదో ఉన్నది అని చెప్పేసి ఆయన ఒకసారిగా చెప్తున్నారు. బలమైన కారణం ఏదైనా ఉండి ఉండవచ్చును అని యముడు తన దివ్య దృష్టితో చూశాడు. యమధర్మరాజు ఏం చేశాడంటే తన యొక్క దివ్య దృష్టితో చూశాడు అజామీలుని యొక్క పూర్వజన్మ వృత్తాంతం అంటున్న. ఓహో అదే సంగతి, అవసాన కాలంలో నారాయణ ఆ వైకుంఠవాసుని యొక్క నామము చేసి ఉండను. అప్పుడు ఆయన యొక్క దివ్య దృష్టితో చూస్తే అవసాన కాలంలోనేమో ఈయన యొక్క నారాయణ అనే ఒక మంత్రాన్నేమో ఆ వైకుంఠవాసునేమో స్మరించాడు. అందుచేతనేమో ఈయనకి ఈ విధంగా జరిగింది. ఆ వైకుంఠ నామస్మరణతో అందులోకి విష్ణుదూతలు వచ్చి వారిని తీసుకుపోయి తెలుసో తెలియకో గాని మృత్యు సమున హరినామస్మరణ ఎవరు చేదురో వారికి వైకుంఠ ప్రాప్తి తప్పక కలుగును, కనుక అజామీలుడు వైకుంఠ ప్రాప్తి కలిగినను కదా అని అనుకున్నాడు. అప్పుడేం చేశాడంటే యమధర్మరాజు అనుకుంటున్నాడు, తెలుసు కానీ తెలియక కానీ ఇటువంటి నామాన్ని ఆయన జపించాడు కనుక ఆయనకు వైకుంఠలోక ప్రాప్తి కలిగినని అనుకున్నాడు. అజామీలుడు పూర్వంలో మహారాష్ట్ర దేశమున ఒక శివాలయంలో అర్చకుడిగా ఉండేవాడు. ఈ అజామీలుడు ఏం చేశాడంటే పూర్వజన్మలోనే ముందు జన్మలోనేమో ఒక శివాలయంలోని మహారాష్ట్రలోని ఒక శివాలయంలో అర్చకుడిగా ఉండేవాడు. అతడు తన అపురూపమైన అందము చేత సిరిసంపదల చేతను బలము చేతను గర్విస్తే వ్యభిచారే శివారాధన చేయక శివాలయంలో ధనను అపహరించుతూ శివుని యొక్క విగ్రహం నుండి దీపధూప నైవేద్యములు పెట్టగా దుష్ట సహవాసము మరచి విచ్చలవిడిగా తిరుగుతున్నాడు. ఈ అజామీలుడు పూర్వజన్మలోని ఒక అందమైన వాడు, ఒక చక్కనైన వాడు, మంచి యవ్వనంగా ఉండేవాడు, నిత్యం కూడా చక్కగా ధనాన్ని సంపాదించుకునేవాడు. వచ్చిన ధనంతోనేమో గర్విష్ఠ అయిపోయాడు. గర్విష్ఠ అయిపోయి అతను దీపధూప నైవేద్యాలకు ఇచ్చిన కూడా అతనే తినేసేవాడు. ఇటువంటివి పెట్టేవాడు కాదు ఆ స్వామికి. శివుని విగ్రహం నుండి దీపధూప నైవేద్యములు పెట్టగా సహవాసములు తిరిగి విచ్చలవిడిగా తిరుగుతుండే. ఒకప్పుడు శివాలయంలో పరమేశ్వరునికి ఎదురుగా పాదముల నుంచి పడుకుండను. ఈ పాపంతో పాటుగా శివుడి మీద ఏమో కాలు పెట్టి చక్కగా పడుకునేవాడు. భేద బ్రాహ్మణుడితో స్త్రీతో రహస్యముగా అతను సంబంధం ఉండేది. ఒక భేద బ్రాహ్మణుడు ఉండేవాడు, ఆయన యొక్క భార్య అతనేమో ఇతను రహస్యముగా సంబంధాలన్నీ పెట్టుకున్నాడు. అది కూడా అందమగుడి చేత చేయనిది లేక ఆమె భర్త చూసి చూడక భిక్షాటకి తిరుగుతూ ఏదో ఒకవేళ ఇంటికి వచ్చి కాలం గడుపుతుండేవాడు.
ఆ బాబనోత్తముడు కూడా ఆ బ్రాహ్మణోత్తముడు కూడా బాగా పేదవాడై ఉన్నాడు. అంచేత చూసి చూడక ఊరుకున్నాడు. అతను భిక్షిస్తూ తిరుగుతూ అతను ఉండేవాడు. ఒకనాడు పొరుగురి యాతనకి పెద్ద మూటతో బియ్యము కోరలో నెత్తిన పెట్టుకొని వచ్చి అలసిపోయి, నాకు ఈ రోజున ఆకలి మిక్కులుగా ఉన్నది, త్వరగా వంట చేసి పెట్టము అని అడగడం చేశాడు. ఆయన ఏం చేశాడంటే ఆ బ్రాహ్మణోత్తముడు, ఆ యొక్క భేద బ్రాహ్మణుడు ఊరూరు తిరిగాడు. ఆమె ఏవో తీసుకొచ్చాడు. భార్యతో ఆమె చెప్తున్నాడు, నాకు చాలా ఆకలిగా ఉంది, మిగిలిన దప్పికతో ఉన్నాను, నాకు చక్కగా అన్నం వండి పెట్టానేసి అని భార్య అవుతానగా అందులో ఆమె చేదరించుకొని నిర్లక్ష్యంతో కాలు కడుక్కున్నట్టుకు ఇళ్ళు కూడా ఇవ్వలేదు. నిర్లక్ష్యంగా ఉన్నది, కనీసం నీళ్ళు కూడా ఇవ్వలేదు. నీళ్ళు కూడా ఇవ్వగా అతని వంక కన్నెత్తి కూడా చూడలేదు, అతని వైపు కన్నెత్తి కూడా చూడలేదు. పాపం తిరిగి తిరిగి వచ్చాడు. మనసు కలదాయి మగిలి తోలనాటి వలన భర్తకు కోపం వచ్చి ఆ మూలను కర్రతో బాధినం. ఆయనకు బాగా కోపం వచ్చేసింది. ఆ మూలలో ఒక కర్ర ఉంటే ఆ కర్రతో వచ్చేది కొట్టేశాడు. ఆమె భర్త చేతి నుండి కర్ర లాక్కొని భర్తను రెండింతలా కొట్టి బయటికి తోసి తలుపులు మూసివేశాను. ఆవిడేం చేసిందంటే గయ్యాలి కనుక తన యొక్క భర్తనేమో రెండింతలు కొట్టేసేమో బయటికి తోసి తలుపు వేసింది. అతడు చేయండి లేక భార్యాబాయి విసుగుతో జనటుకు ఇక ఇంటి ముఖం పట్టరాలను తల్లదేసుకొని దేశాటకు వెడిలిపోయాను. ఆయన ఏం చేశాడంటే ఇంకా భార్యతో గొడవ ఎందుకు, రోజు ఎందుకు ఇబ్బంది అని చెప్పేసి అతను దేశాటనిగా వెళ్ళిపోయాడు. భర్త ఇంటి నుండి వెడిలిపోయిన కదా అని సంతోషించి ఆ రాత్రి బాగా ముస్తాబై వీధి అరుగుపై కూర్చుండను. భర్త అలాగా రావడం లేదు అని చెప్పేసి ఇంట్లో చక్కగా ముస్తాబై పోయి వాళ్ళ యొక్క అరుగు మీద కూర్చుని ఉండగా ఒక చాకలవాడు ఆ దారిని పోచుండను. ఒక చాకలవాడు ఆ దారిని పోతున్నాడు. అతను పిలిచి, పోయి నువ్వు ఈ రాత్రికి నాతో రతిక్రీడలు సులభుడికి రమ్మని కోరాను. ఆ స్త్రీ ఏం చేసిందంటే అక్కడ చక్కగా ముస్తాబై ఆ వీధిలోంచేమో ఒక చాకల ఆయన వెళ్తున్నాడు మూట పట్టుకొని. ఆయన పిలుస్తున్నది, పోయి నాతో రతిక్రీడలు సులభుడికి రాత్రికి రావయ్యా అని చెప్పేసి కోరింది. అంత చాకలి తల్లి, నువ్వు బ్రాహ్మణ పడదవి. ఆ చాకలో ఆయన అంటున్నాడు, అమ్మా నువ్వు బ్రాహ్మణోత్తము బ్రాహ్మణ కులంలో పుట్టిందారు అమ్మా తల్లి అని చెప్పేసి అతను అండం చేస్తున్నాడు. నేను నీచు కులస్తుని చాకలవాడిని, మీరు ఈ విధంగా పిలుచుట యుక్తం కాదు. ఆయన ఏమో చెప్పడం చేస్తున్నాడు చాకల ఆయన, నువ్వు చూస్తే పెద్ద కులంలో పుట్టావు, నువ్వు నన్ను అలా పిలవడం తప్పమ్మా అని అతను మందలించాడు. నేను ఎటువంటి పాపము చేయజాలను, నేను ఎటువంటి పాపాన్ని మాత్రం ఉడగట్టలేను అని బుద్ధి చెప్పి వెడిలిపోయాడు. ఆమె ఆ చాకలవాడిని అమాయకత్వంలోనై నవ్వుకొని అచ్చట నుండి బయలుదేరి ఆ గ్రామ శివాచార్యునికి ఎగి తన కామవాంఛ తీర్చుకొని పరిమితములుగా బతిమాలి ఆ రాత్రి అంతా అతనితో గడిపి ఉదయాన్నే ఇంటికి వచ్చాయి. అయ్యా నేను ఎంతటి పాపాత్మురాల్ని ఒడిగట్టి తిని అగ్ని సాక్షిగా పిండిలైన భర్తని ఇంటి నుండి వెడలగొట్టి క్షణికమైన కామకోలకు లోనే మహాపరాధం చేసిన అని పశ్చాత్తాపం పొందింది. అప్పుడు ఏం చేసిందంటే ఆ రాత్రి ఆ శివాలయం అచ్చుకుడి దగ్గరికి వెళ్ళింది. ఆ రాత్రి అంతా అతను తన కామవాంఛలు తెచ్చుకొని రాత్రి అంతా అక్కడ ఉండిపోయింది. తెల్లవారుసకలు వచ్చేసింది. అప్పుడు భ్రమించింది మతి. మతిలోనేమో అనుకుంటున్నారు, నేను ఎంత తప్పు పని చేశాను, నా భర్తనేమో ఇంట్లోంచేమో వెళ్ళలు కొట్టేసేమో, నేను ఒక క్షణిక సుఖం గురించేమో నేను ఈ విధంగా వెంపర్లాడుతున్నాను, తప్పు చేశాను అని చెప్పేసేమో బాధపడుతున్నారు అని పశ్చాత్తాపం ఉంది. తన కూలీని చేసి పిలిపించి కొంత ధనమిచ్చి తన భర్తను వెతికి తీసుకురావాల్సిందిగా పంపాను. వాళ్ళ ఇంట్లో పనిచేసిన వాళ్ళతో చెప్తున్నది, వాళ్ళు కొంత డబ్బు కూడా ఇచ్చింది. నా యొక్క భర్త ఎక్కడ ఉన్నాడో మీరు వెతికి తీసుకురండి అని చెప్పేసేమో భర్తను కూడా వెతకమని చెప్పింది. కొన్ని దినాలు గడిచిన తర్వాత ఇంటికి రాగానే పాదములపై పడి తన తప్పులను క్షమించమని ప్రార్థించను. కొన్ని రోజులు అయిపోయిన తర్వాత భర్త వచ్చేసాడు. ఆయన యొక్క పాదాల పదిపడేమో శరణం వేడుకుంటున్నది. అయా నా తప్పైపోయింది క్షమించండి అని చెప్పేసేమో వేడుకున్నాడు. అప్పటి నుండి ఆమె మంచి నడవడిగా అవలంబించి భర్త యొక్క అనురాగానికేమో పోతులయింది. కొంతకాలమునకు శివార్చనకు ఏదియో వ్యాధి సంక్రమించి దినదినముగా క్షీణించుతూ మరణించను. అతడు రౌరవాది నరకముల కోపం నుండి నానా బాధలు పొంది మరలా నరజన్మ ఎత్తి సత్యవ్రతుడనే బ్రాహ్మణోత్తర కుమారుడుగా కార్తీక మాసంలో నదీ స్నానం చేసి దేవతా దర్శనము చేసి ఉండటమే నేడు జన్మ పాపములు నశించుడు చేత అజామీలుడుగా పుట్టెను. ఇన్ని అన్ని అయిన తర్వాత అతను అజామీలుడుగా ఒక ఇంట్లోనేమో అనేకమైన వ్రతాలన్నీ చేశాడు సత్యవ్రతుడు.
ఆ బ్రాహ్మణోత్తర కుమారుడిగా కార్తీక మాసం నెల రోజులు ఆయన చేశాడు సత్యవ్రతుడికి. మనం ముందు కాలంలో చెప్పుకున్నాం, ఆ సత్యవ్రతుడికి పుట్టిన కుమారుడే ఈ అజామిలుడు. ఎప్పటికీ తన అవసాన కాలమున నారాయణ శ్రీహరిని స్మరించడం వలన వైకుంఠమునకు పోయిన అతను అవసాన కాలంలోనేమో నారాయణాన్ని పిలిచాడు, అంచేతేమో మనం వైకుంఠ లోకానికేమో వెళ్ళడం జరిగింది. బ్రాహ్మణుకు భార్యగు ఆ కామిని కూడా రోగగ్రస్తులై చనిపోయాను. ఆ బ్రాహ్మణు యొక్క భార్య కూడా రోగగ్రస్తులై చివరిలోనేమో చనిపోవడం జరిగింది. అనేక యమదూతులు అనుమించాక ఆ యొక్క మాలవాళ్ళని ఇంత జన్మించడం, కొన్ని జన్మల తర్వాత మాలవాళ్ళ ఇంట్లో జన్మించింది. ఆ మాలవాడు ఒక పిల్ల జన్మరాశి చూపించగా తండ్రి గండంలో పుట్టిందని జ్యోతిష్కుడు చెప్పాడు. ఆ యొక్క పిల్ల ఏమో తండ్రి యొక్క గండంలో పుట్టిందని చెప్పేసేమో చెప్పడం జరిగింది. విప్రుడు దారిపోవచ్చు పిల్ల ఏడుపు విని జాలి కలిగి తీసుకుపోయి తన ఇంట్లో దాసికిచ్చి పోషించను. ఆయన ఏం చేశాడంటే ఈ యొక్క పిల్ల ఏడుపు వినిపించి ఇచ్చి దాసికిచ్చి పోషించింది. ఆ బాలికని అజామిలుడు ప్రేమించను. ఆ బాలికడు ఏం చేశాడంటే అజామిలుడు ప్రేమించాడు ఆ యొక్క కుమార్తెను చెప్పాను. ఆ కుమార్తెనేమో అజామిలుడు ప్రేమించి వారి పూర్వజన్మ వృత్తాంతమే ఇది, నిర్మలమైన మనస్సుతో శ్రీహరిని ధ్యానించుట, దాన ధర్మం చేయుట, శ్రీహరి కథలు వినుట, కార్తీక మాస స్నానము ఇటువ మోక్షము పొందురో. కానీ ఆ కార్తీక మాసందు ఈ వ్రతము పురాణము శ్రవణం అనేది మనం చేసుకోవాలి. మనం ఎన్ని చెప్పుకున్నా నారాయణ అనే మంత్రాన్ని మనం తప్పనిసరిగా పఠించవలను. చాలామంది అంటారు నారాయణ అంటే ఏముంది అని చెప్పేసి, ఆ నారాయణ మంత్రంలోని అంత విశేషమైన శక్తి ఉన్నది. విష్ణు ఏదో ఒక నామం, నామం అనేది మనకి ప్రప్రథమైనది ఏదంటే ఆ యొక్క నామం. ప్రతి ఒక్కరు కూడా చక్కనైన నామాలు మనం పెట్టుకోవాలి. ఆ పేర్లు పెట్టుకునేటప్పుడు కూడా నామాన్ని ఎవరైతే చక్కగా పెట్టుకుంటారో దానితోనే మనం మనకు కానీ మన యొక్క పిల్లలకు కానీ వాళ్ళ యొక్క పిల్లలకు కానీ చక్కనైన ఇది అనేది రావడం జరుగుతుంది. వాళ్ళు పిలిచే వాళ్ళకు కూడా మంచి జరుగుతుంది. ఇది మనం దశమోధ్యాయ సమాప్త. ఈరోజు 10వ అధ్యాయం ఏమో మనం చెప్పుకోవడం చేశాం. రేపు 11వ అధ్యాయాన్ని చెప్పుకుంటాం. మంత్రుడు పురాణ మహిమ, మంత్రుడు ఎవరు, ఆయన యొక్క పురాణ మహిమ ఏంటి అనేది రేపు అధ్యాయంలో ఏమో మనం చెప్పుకోవడం చేస్తాం. మంగళం కౌశలేంద్రాయ మహానీయ గుణాత్మనే చక్రవర్తి ధనుజాయ సార్వభౌమాయ మంగళం. స్వస్తి ప్రదాభ్య ప్రబాలిందాం ఆయన మార్గ మహామహీయాం. హరి ఓం దక్షత బ్రహ్మార్పణమస్తు శ్రీ జగదంబార్పణమస్తు. హరి ఓం దక్షత. హాయ్ ఎవరీవన్, యశ్వంత్ హియర్. హాయ్, ఐ యామ్ సోనాలి భదౌరియా. ప్లీజ్ సబ్స్క్రైబ్ స్వేచ్ఛ టీవీ. స్టే ట్యూన్ టు స్వేచ్ఛ టీవీ. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ అండ్ లైక్ స్వేచ్ఛ టీవీ. గైస్ డు సబ్స్క్రైబ్ టు స్వేచ్ఛ టీవీ. ప్లీజ్ డు లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు స్వేచ్ఛ టీవీ.